మద్రాస్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధిపతి సంపత్ కుమార్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు. సంపత్ గారు, సినారే లేని లోటు ఏ రకంగా తీర్చదగిందంటారు సాహితీ లోకానికి, ఇటు సినీ లోకానికి కూడా? అది తీర్చలేని లోటు అండి. నారాయణరెడ్డి గారు చనిపోయారని వార్త వినగానే నాకు చాలా దుఃఖితున్నయ్యాను. ఎందుకంటే నారాయణరెడ్డి గారికి మద్రాస్ విశ్వవిద్యాలయంతో చాలా దారుణమైనటువంటి అనుబంధం ఉంది. ఆయన ఎక్కడ ఉండే సినిమా పాటలు వచ్చారు, ఎప్పుడు ఇక్కడికి మద్రాస్ విశ్వవిద్యాలయానికి వస్తూ ఉండేవారు. మేము సినిమా సాహిత్యం మీద ప్రత్యేకంగా ఒక సదస్సు నిర్వహిస్తే దానికోసం కూడా ఆయన ఇక్కడికి వచ్చారు. ఆయన రాసినటువంటి సినిమా పాటలు కానీ, మిగతా కవిత్వం కానీ, లేకపోతే ఆయన పరిశోధన కానీ, అన్నీ ఆయనకి తెలుగు సాహిత్యానికి వన్నీ తెచ్చేటటువంటివే. అలాంటి వ్యక్తి ఈరోజు లేకుండా పోవడం అనేటటువంటిది జీర్ణించుకోలేనటువంటి విషయం. ఒక కవిగా, సామాన్య కవిగాను, అటు సినిమా కవిగాను ప్రజల కోసం రాసినటువంటి కవి ఆయన. అట్లాంటి కవి ఈరోజు లేకుండా పోవడం అనేటటువంటిది మనం జీర్ణించుకోలేనటువంటి విషయం. ఆయన రాసినటువంటి సిద్ధాంత వ్యాసం ఇప్పటికి కూడా తెలుగులో ఆధునిక కవిత్వానికి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి సిద్ధాంత వ్యాసంగా చెప్పుకోవచ్చు. అలాగే ఆయన సినిమా పాటల్లో కూడా తన అభ్యుదయ భావాల్ని చూపించే కవిత్వం రాశాడు. తర్వాత అందులో ఉండేటటువంటి మాధుర్యాన్ని గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటి కవి ఈరోజు లేకుండా పోవడం అనేటటువంటిది మన దురదృష్టంగా నేను భావిస్తూ ఉన్నానండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.